రాష్ట్ర ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు స్వయంగా తెలుసుకోవడానికి ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 1000 కిలోమీటర్ల మైలు రాయిని అధిగమిస్తున్న నేపథ్యంలో వాక్ విత్ జగనన్న కార్యక్రమాన్ని సోమవారం ఆ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున నిర్వహించారు. ఏపీ తెలంగాణతో పాటు దేశంలోని పలు నగరాల్లో ఈ కార్యక్రమం జరిగింది. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు. గుండూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి జిల్లా పార్టీ ప్రధాన కార్యాలయం వరకు వాక్ విత్ జగన్ కార్యక్రమం సాగింది. వందలాది మంది కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైకాపా ఎమ్మెల్సీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా, పార్టీ నాయకులు రావి వెంకటరమణ, లేళ్ల అప్పిరెడ్డిలు కార్యకర్తలతో పాటు పార్టీ అభిమానులతో కలిసి వాక్ విత్ జగన్ కార్యక్రమం విజయవంతంగా చేపట్టారు. ఇక కర్నూలు జిల్లా నంద్యాలలో వైసీపీ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. పార్టీ నాయకులు శిల్పా చక్రపాణి ఆధ్వర్యంలో వాక్ విత్ జగన్ కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున వైకాపా శ్రేణులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా నందిగామలో ఈ కార్యక్రమం విజయవంతంగా సాగింది. వైకాపా నాయకులు జగన్మోహన్ రావు నేతృత్వంలో జరిగిన వాక్ విత్ జగన్ కార్యక్రమంలో భారీ ఎత్తున వైకాపా శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు. 1000 కిలోమీటర్ల పార్టీ జెండాను చేతబట్టి కార్యకర్తలు నడుస్తుండడం ఆకర్షణంగా నిలిచింది.